హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామేజ్ అండ్ మామేజ్ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ చాలా ఇష్టమైనటువంటి ప్రోగ్రాం తెల్లారిందో ఈ మామనే కార్యక్రమానికి సుస్వాగతం హైదరాబాద్ వాతావరణం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఉడకపోస్తుంది మొన్నటి వరకు వర్షం కొట్టేసేసింది ఇప్పుడు ఉడకపోస్తుంది అన్నమాట క్లైమేట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఏం అర్థం కావడం లేదు బట్ ఏది ఏమైనా కూడా వాతావరణం అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈ టైంలో మెల్లమెల్లగా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు మార్కెట్లోకి ఎన్ని పళ్ళు వచ్చేసాయో అసలు విపరీతమైనటువంటి పళ్ళు వచ్చేసాయి అలాగే ఇక దీపావళి సంబరాలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఒకప్పుడు బయట కాలనీలో ఎవరు పబ్లిక్ రాకపోతుండే ఇప్పుడు అందరు కూడా బయటకు వచ్చేస్తున్నారు ఫ్రూట్స్ అయితే నాకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ ఈ మధ్య ఒక ఏడెనిమిది సార్లుగా కనిపించేసిందండి భలే హ్యాపీగా అనిపించేసింది సో ఇది ప్రజెంట్గా హైదరాబాద్ తాజా సిచ్యుయేషన్ అలాగే ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటర్న్ ప్రయాణం బాట పట్టేశారు సో నిన్న మొన్న చక్కగా సాటర్డే ఎంజాయ్ చేశారు సండే ఎంజాయ్ చేశారు మండే ట్యూస్డే ఇప్పుడు మెల్లగా మనుదిన్న పాములా కదులుతూ ఉన్నారు ఊళ్ళో నుండి తిన్న పాము ఎంత మెల్లగా పోతుందో అట్లా వచ్చేస్తూ ఉంది అయితే చాలామంది పండుగ అనగానే చాలా రకరకాలుగా అది ఇది ఉన్నాయని కూడా లాగిచ్చేస్తారు అంతే కోర్స్ ఈ పండుగ తర్వాత మెడికల్ షాప్ వాళ్ళని అడిగాను ఈ మధ్య మీకు బాగా సేల్ అయినటువంటి ఎక్కువగా ట్యాబ్లెట్స్ ఏంటండి అని అడిగాను అనమాట మోషన్స్ కంట్రోల్ ట్యాబ్లెట్లు బాగా అమ్ముడు పోయినాయి సార్ మా దగ్గర ఎందుకు అంత అంత కొంచెం కంట్రోల్ లో ఉంచుకో యా ఎనీవే హలో ఏనే ఎవరితో మాట్లాడుతున్నా నాకు అర్థం కాల హలో హలో నమస్తే సార్ నమస్తే అమ్మా ఎవరమ్మా మా మాట్లాడే దగ్కె నుండి ఓ సూర్య గారా హాయ్ అండి కుమార్ గారు థాంక్యూ థాంక్యూ సార్ వన్ ఆర్ నేను చాలా బాగున్నాను మా మీరు ఎలా ఉన్నారు కాదమ్మా ఈ మార్నింగ్ మార్నింగ్ ఎందుకమ్మా ఈ పండుగకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మోషన్స్ పెడుతుందట ప్రాబ్లమ్ ఎందుకు అదే ఓకే ఎక్కడ ప్రాబ్లం అయిపోతుంది అంటే ఆ రోజు వండుకున్నది మళ్ళీ మిగిలింది కొంచెం మార్నింగ్ ఉంటుంది కదా

గురించి బాగుంది సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన హారతి గారికి తెలుగు ఎన్ఆ రేడియో తరపు నుండి హారతి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము సో హారతి వింటుంది కార్యక్రమం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలందరూ కూడా వింటున్నారు షీఈ్ మై ఇంటర్మీడియట్ క్లాస్మేట్ హార్తికి హ్యాపీ బర్త్డే డే. మీరు వీర్ మీరు హా? అంటున్నా. ఓ ఈ పాట వస్తుంటే హమ్ చేస్తున్నారా? ఓకే బాగుందమ్మా చక్కగా ఉంది. ఏం చేశారమ్మా అమ్మా సూర్యకుమార్ గారు పుదండి ఏం చేశారు బా? ఏం చేశారు? సూర్య గారు. ఈరోజు మనకు అంటే చిన్న పిల్లల చిన్న పిల్లలకి ఆ పేరు పెట్టాలంటే భయపడతారట అండి ఏం పేరు అది ఆడపిల్లలకి ఆ పేరు పెట్టాలంటే భయపడుతున్నారట చాలా మంది ఆ పేరేంటి కాదు 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 ఒక దగ్గర ఒక చిన్న పాప పుట్టిందట అరే మహేష్ గా పుడితే చిన్న పాపనే పుడతద్రా పెద్దది గుట్టరా అనుకుంటారు నేను నేను చెప్పనియారండి మీరైతే ఒక దగ్గర పాప పుట్టిందట అండి ఆ పాపకి పేరు పెట్టాలి చాలా మంది ఆమె పేరు సజెస్ట్ చేశారట ఏ వద్దులేండి ఆ పేరు ఎందుకండి వేరే పేరు పెట్టండి అని చెప్పేసి అన్నారట ఇంతకీ ఆమె పేరు ఏంటి కరోనా కాదు ఆ పేరు వచ్చేసి సూర్యకాంతం సో తెలుగు సినిమా నటి సూర్యకాంతం ఈ రోజే జన్మించారనమాట ఆమె మన అందరి హృదయాల్లో ఉంది సూర్యకాంతం గారు హ్యాపీ బర్త్డే అండి వసే 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 పింజారి విధవా పుట్టినరోజు నువ్వు ఈ అంటే ఎప్పుడో రాత్రి పన్నెండు గంటలకు చెప్పాల్సింది పోయి ఇప్పుడు చెప్తావుట నువ్వు అనేది బతుకుంటే అదే నీ మొహం మండ ఎప్పుడో ఎప్పుడో రాత్రి పన్నెండు గంటలకు చెప్పాల్సింది పోయి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు చెప్తావా అన్ని అయిపోయిన తర్వాత ఈరోజు చెప్తావా నువ్వు అని చెప్పేసి ఆమె ఆమె తిట్లు మామూలుగా ఉండవు సార్ జీవించడానికి ఈ రోజులో నటించడానికి మంచిగా చెప్పారండి ఎంత మంచి మాట చెప్పారు మీరు

సరే అండి బాగుందండి ఏం లేదు ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి రాజమండ్రి నుండి బయలుదేరిందండి బస్సు రాజమండ్రి నుండి బయలుదేరింది బస్సులో ఏది పెట్టుకోవడానికి అసలు ప్లేస్ లేదు మీరు నాకు ఒక బ్యాగ్ ఇచ్చారమ్మా ఆ బ్యాగ్లో అన్ని పిండి పదార్థాలు ఉన్నాయి అప్పాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట బాబు ఈ బ్యాగ్ పట్టుకోవా అని ఇచ్చారు సరే అమ్మగారు ఇచ్చేయండి అమ్మా బ్యాగే కదా అని చెప్పేసి నేను బ్యాగ్ పట్టుకుంటాను ఈ బ్యాగ్లో మంచి స్మెల్ ఏదో వస్తుందని చెప్పేసి మెల్లగా అడ్డ చూసి మెల్లగా ఓపెన్ చేసేవరకు అందులో అప్పాలు ఉంటాయి అన్నమాట ఇక మెల్లగా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన అరగంట నుండి హైదరాబాద్ వచ్చేంత వరకు అన్నీ అయిపోతాయి అవి అట్లా కాదు అట్లా కాదు వద్దు నాకు నాతో గొడవ కావాలి నాతో గొడవ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ అప్పలు నెక్స్ట్ డే వేరే వాళ్ళ ఫంక్షన్కి మీరు పెట్టాలన్నమాట అవి చాలా ఇంపార్టెంట్ అనమాట అవి సరేనా గొడవ గొడవ పడాలి అన్ని 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 తినేసాను ఆల్మోస్ట్ నా కడప అంతా మొత్తం నిండిపోయింది ఫుల్గా తినేసాను బాబు ఈ బ్యాగ్ పట్టుకో అని చెప్పండి మీ నన్ను చెప్పండి చెప్పండి అలా ఎలా తినేస్తా రెండు ఫస్ట్ ఇస్తే తినేస్తారు అలా అది కాదమ్మా అప్పుడే కాదమ్మా ఫస్ట్ బ్యాగి అమ్మా ఫస్ట్ బ్యాగి నువ్వు బాబు ఈ బ్యాగ్ పట్టుకున్నా నాను బ్యాగ్ పరచుకొని అన్నా రెడీ రెడీ బ్యాగ్ అయ్యో తప్పకుండా అమ్మా అయ్యో తప్పకుండా పట్టుకుంటానమ్మా అమ్మ మీకు అక్కడ సీట్ ఉంది కదమ్మా అక్కడ కూర్చుంటారు కదా వెరీ నైస్ అమ్మా అక్కడ యాక్చువల్గా కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది అయితే ఇక్కడ కూడా కూర్చోండి అమ్మా పర్లేదు ఎందుకంటే మళ్ళీ మనం హైదరాబాద్ పోవాలి కదా సో ఇప్పుడు మీ బ్యాగ్ అన్ని పట్టుకోమంటున్నారమ్మా మీరు పట్టుకుంటానమ్మా డెఫినెట్ గా పట్టుకుంటాను అయ్యో మనం ఒకరికొకరు సాటి మనుషులకు మనం సహాయం చేసుకోకుంటే సహాయం చేసుకోవాలమ్మా బాగుందమ్మా చక్కగా ఉంది ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు హైదరాబాదే నేను హైదరాబాద్ అనమాట మీది రాజమండ్రి మాది రాజమండ్రి మళ్ళీ ఓకే బాగుంది సార్ వచ్చారా అక్కడ ముందు ముందు ఉన్నది సారేనా సార్ బాగా నడిపిస్తున్నాడమ్మా బస్ నిజంగా కూడా అంటే బస్సు నడిపించేస్తారు కాదా సార్ మీ సారు కాదమ్మా సరే అదేంటి ఎందుకులే కాని ఓకే నిన్న నేను తింటూ ఉన్నాను మధ్యలో నువ్వు ఇచ్చినటువంటి ఆ బ్యాగ్లోంచి కొన్ని తింటూ ఉన్నాను ఆ బాబు ఏం తింటున్నావు అని అడుగు అదే ఉండు అరే మామూలు అమ్మాయి నేను పొద్దుగా లేం నక్క తోకం నొక్కినో ఏంటో అబ్బా ఏమున్నాయి ఉన్నాయరా అమ్మా ఈ లడ్డూలు

అంటే తినే అంటే అమ్మా మీరు నాకు బ్యాగ్ ఇచ్చారమ్మా ఎందుకో ఈ ముక్కు అంటే మంచి పరిమళం వచ్చేసిందమ్మా చూడగానే అబ్బా ఎన్ని రోజులైంది అని చెప్పేసి చాలా రోజులైందమ్మా నేను ఇక్కడ కాదమ్మా నేను న్యూఎస్లో ఉంటానమ్మా సరే అని చెప్పేసి అత్తగారింటికి వచ్చాను అత్తగారికి ఇంట్లో వెళ్ళి చూశాను ఇంకా వాళ్ళందరూ కూడా బానే ఉన్నారు మళ్ళీ నేను రిటర్న్ ప్రయాణం హైదరాబాద్కి వెళ్ళి ఆ నుంచి వెళ్ళిపోవాలమ్మా అయింది కదా చూడగానే టెంప్ట్ అయిపోయానమ్మా తింటూ ఉన్నాను పోనీ దీనికి ఎన్ని డబ్బులు అయినాయో చెప్పండి నేను ఇచ్చేస్తాను మీకు డబ్బులు మీ డబ్బులు అడిగినంత మీరు అయ్యో తప్ప తప్పకుండా నేను యాక్చువల్ ఇవన్నీ చూసగానే టెంప్ట్ అయిపోయా అమ్మా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు కానీ ఏ మాట కామాట అమ్మా ఇందులో మీరు పూతరేకులు చేశారు ఈ పూతరేకులు నోట్లో వేసుకుంటే మాయమైపోతున్నాయమ్మా అలా సాధ్యమైంది ఆ ఒక నిమిషం ఆగమ్మా ఒక నిమిషం ఫర్ ఎగ్జాంపుల్ తీస్తున్నాను ఇందులో నుంచి అంటే మేమేదో నేను సాటుకు తినడం కాదమ్మా మీ కళ్ళ ముందు ఇస్తున్నాను అబ్బా ఇవి నోట్లో వేసుకుంటే మొత్తం కరిగిపోతున్నాయా ఆ మొత్తం కరిగిపోయి ఆ కరిగిపోయిన స్థలైవ అంత సైడ్కి వెళ్ళిపోతుంది అమ్మా షర్ట్స్ అంటే ఖరాబ్ అయిపోతున్నాయి ఒక విషయం ఉన్నాయమ్మా ఈ సలైవా మొత్తం వాటర్ వాటర్ నేను అనుకున్నాను హ్యా ఈవెన్ యూఎస్లో ఒక రకంగా ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మై ఫ్రెండ్స్ అడ్జస్ట్ అరే ఒకసారి చూడరావు ఇవన్నీ చూడంటే అన్నీ చూశాను మా ఫ్రెండ్ యూస్ టు టెల్ మై సో మెనీ థింగ్స్ అబౌట్ దిస్ మౌత్ వాటరింగ్ ఫుడ్ అండ్ అని చెప్పేసి నాకు హీరో అయిపోతుంది ఇది తింటుంటే మొత్తం మౌత్ అంతా పొంగిపోయి సలైవ బయటకు వచ్చేసి ఒక ఫ్లో ఒక వెళ్ళి మౌత్ వాటర్ ఫుడ్ బా బాగుందమ్మా ఈ గారెలు ఇవి ఇవి చాలా బాగా చేశారు చెక్కలు కూడా చాలా బాగా చేశారమ్మా చాలా బాగా చేశారమ్మా అని అంటే మీరు ఇచ్చినటువంటి బాక్స్ అయిపోయిందమ్మా కంప్లీట్ గా ఇంకో పక్కకున్న ఆ బాక్స్ అయిపోయింది నాలుగైదు ఐటమ్స్ అన్ని తినేసానమ్మా ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ పే సమ్థింగ్ ఫర్ దిస్ మీకు ఏమైనా పే చేయలు ఎంతైనా కానీ కొనుక్కోలేం కదా ఇంకొకరి తీసుకెళ్ళి బట్ ఈ విషయం మా వైఫ్కి తెలిస్తే మా వైఫ్కి తెలిస్తే చాలా తిడుతుందండి ఏంటంటే మీరు మీరు కంట్రోల్ కావట్లేదు ఫుడ్ విషయంలో మీరు వాళ్ళకి తెలియకుండా ఎలా తింటారు అని చెప్పేసి ఉంటుంది కానీ అదేంటో వేరే వాళ్ళే వాళ్ళకి తెలియకుండా తినేలా ఉన్నటువంటి ఆనందం ఎక్కడ సారీ ఐఎమ్ సారీ మా సరే ఐల్ డూ వన్ థింగ్ ఇప్పుడు మనం బస్సు దిగగానే ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్స్ కానీ దాదోస్ కానీ అక్కడ మేము మీకు మా ప్రాబ్లం ఏం లేదు మీరు వాళ్ళకి తీసుకెళ్తారు కానీ సరేనా లేదు సార్ మామూలుగా అయితే గనక తింటే మరి ఆనందం అండి ఏముంది వాళ్ళు హెల్ప్ చెప్తాం ఇలా తినేసారండి ఏమనుకోక అతను మామ మహేష్ అండి అతను అమెరికా నుండి వచ్చాడు చాలా రోజులైంది ఇండియా ఫుడ్ తినలేదు పట్టుకోమని చెప్పేసి బ్యాగ్ ఇస్తాను మొత్తం తినేశాడు యువర్ యువర్ సో వెరీ నైస్ మా వెరీ నైస్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ కెన్ ఐ టచ్ యూ ఫీట్ మా మీ కాల్ పట్టుకోవచ్చా వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత మంచి వాళ్ళు మా ఆల్వేస్ మై వైఫ్ అంటుంది మంచి వాళ్ళు లేరు మంచి వాళ్ళు లేరు ఎక్కడ అని చెప్పేసి నేను డెఫినెట్గా అదే డెఫినెట్గా నీ ఫోటో ఒకటి తీసుకుంటాను సెల్ఫీ తీసుకుంటాను మంచికి ప్రతిరూపం ఈ అమ్మ ఇవన్నీ కూడా తిన్నా కూడా నన్ను ఏం అడగలేదని చెప్పేసి చూపెడతాను అప్పుడు డెఫినెట్గా మా వైఫ్ ఫెల్ వెరీ హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఆధర్ కూడా ఓకే మా థ్యాంక్ యూ సో మచ్ అండి చురకుమార్ గారు బాబాయ్ టేక్ కేర్ బాబాయ్ వెల్ మామ మామ ఈ జవీనార్ కదా ఇక లొల్లి షురూ అయిపోయింది బోల్డ్ అని మనం మాట్లాడుకుందాం రండి అలాగే ఈరోజు చక్కని భక్తి రసమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం ఏమండి ఇంకా మీకు డే టైమింగ్స్ చేంజ్ అయిపోయినాయా టైమింగ్స్ చేంజ్ అయిపోతే ఎవరెవరికి ఎట్లా టైమింగ్స్ చేంజ్ అయింది ఏంటి మొన్న ఐ చేంజ్ ఎనీథింగ్ నా షో ఏమన్నా చేంజ్ చేసుకోవాలా లేదా అంత ఓకేనా

చెప్పండి సురేఖ అంతకంటే ముందు మా గురువు గారు బర్త్డే ఉంది సార్ గురువు గారు చేసిన తర్వాత మన రెగ్యులర్ కాలర్ వెంకటరెడ్డి సార్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్ ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఆర్జే బాంధవి గారి బర్త్డే ఉంది బాంధవి గారికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బాంధవి గారు మీరు ఇలాంటి బర్త్డేస్ మరి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓకే ముందుగా బుల్లెట్ రాజాకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నాకు తెలియదు అసలు యాక్చువల్గా బుల్లెట్ రాజా పుట్టినరోజు అని చెప్పేసి డెఫినెట్గా విషయం చెప్దాం ఎందుకంటే ఆయన చాలా మంచి పాటలు పాడతాడు జోక్స్ చెప్తాడు అండ్ అలాగే మన ఆర్జేస్ అందరిని కూడా చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు సో బుల్లెట్ రాజాకి చాలా వెరైటీగా మనం బర్త్డే విషెస్ తెలియజేద్దాం బుల్లెట్ రాజా బర్త్డే విషెస్ టు యూ మెనీక్ టువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామాతార్జే మామా మహేష్ బుల్లెట్ రాజాకి నిజంగానే మనము బుల్లెట్ సౌండ్ ఇచ్చేసి మరి బర్త్డే విషెస్ తెలియజేసాము అండ్ మనతో మాట్లాడడానికి రమణ గారు కూడా సిద్ధంగా ఉన్నారు హాయ్ రమణ ఎలా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే రమణ దసరా బా సెలబ్రేట్ చేసుకున్నారా సార్ అయితే మన రెడ్డి గారికి ఇవాళ కుటుంబ శుభాకాంక్షలు చెప్పండి సార్ అట్లాగే మన భార్గవే భార్గవి మన ఆర్జే కుటుంబాకాంక్షలు మరి ఇట్లాంటి ఎన్నో జరిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అభిమాని ఎన్ఆర్ డైలీ కాలర్ రెడ్డి గారికి అలాగే మన ఆర్జే భార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సార్ ఇలాంటి పుట్టినరోజు మీరు ఎన్నో జరుపుకోవాలి అంత మంచి పేరు తీసుకురావాలని అలాగే అంకట్రెడ్డి గారు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండి నిండి నూరేళ్ళు సల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది అలాగే మన ఆర్జే ఇంకా మంచి పేరు ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలని మా మామేష్ గారి దగ్గర ఇంకా మంచి మంచి ఎన్నో ఇంటర్వ్యూలు చేసి అంతా మంచి పేరు తీసుకురావాలని తనకి పుట్టినరోజు శుభాకాంక్ష మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వండర్ఫుల్ విషయస్ తెలియజేస్తూ ఉన్నాము డెఫినెట్గా మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నుండి చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన అంటే నాకు చాలా ఇష్టం సో ఆయనకి మరొక్క మార్పు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మనతో మాట్లాడడానికి శారద గారు ఫ్రమ్ యుఎస్ నుండి సిద్ధంగా ఉన్నారు హాయ్ శారద గారు హలో అండి గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ అండి నేను చాలా బాగున్నాను యా నేను చాలా బాగున్నాను మా మీరు ఎలా ఉన్నారు స్పెషల్ బర్త్డే విషెస్ చెప్దామని కూడా ఫోన్ చేశానండి ఓ డెఫినెట్లీ మీరు ఇచ్చిన బర్త్ డే విషెస్ చాలా బాగుంది యాక్చువల్లీ ఐ am very impressed చాలా బాగా సర్ విషెస్ ఐ లైక్ యు బైక్ సౌండ్ తోటి కదా యా యా చాలా బాగుంది అది గారికి నా తరపున హ్యాపీ చాలా బాగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే వండర్ఫుల్ విషెస్ యా

మీరు అనాలనమాట మారేది మారేది సమయమే మేము కాదు మా మనసులో ఎట్టి పరిస్థితిలో మీకు అందుకోసం సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఇస్ ద పర్ఫెక్ట్ టైం కదా సో అట్లా అని చెప్పేసి అనుకున్నాను నేను సిక్స్ థర్టీ టూ పెద్ద ప్రాబ్లం అవునా నో ప్రాబ్లం అండి ఇది మళ్ళీ మనం యూట్యూబ్లో పెడుతున్నాము తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అనే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తున్నాము అలాగే త్రీ థర్టీ టూ థర్టీ టూ ఫైవ్ థర్టీ సమ్ ఆ టైంలో వస్తుంది మళ్ళీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను యాక్చువల్గా రిపీటెడ్ షో వస్తుంది తెల్లారుందో ఈ అనేది డెఫినెట్లీ నేను ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాను షోర్ అండ్ యాక్చువల్గా మీ ఫాస్ట్ షో రిపీటెడ్ నేను తీసుకొచ్చారు మీరు ఫస్ట్ షో రిపీటెడ్ షో తెలియదు అది లైవ్ షో అనుకొని నేను ఫోన్ ఉన్నాను చాలామంది అలానే అంటుంటారండి కొన్ని కొన్ని అంటే ఒకటేనండి యాక్చువల్గా ఆ రోజు నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆ డే చెప్తాను అనమాట రోజు బుధవారం ఈరోజు గురువారం ఒక చక్కని గురువారం సాంగ్ విందాము డివిషనల్ సాంగ్ విందామని చెప్తూ ఉంటాను కదా

ఆయన అన్ని షోలో చాలా బాగా పాడతారు ముఖ్యంగా పద్మజ షోలో మేమంతా రెగ్యులర్ కాలర్స్ కాబట్టి గ్రూప్ ఫ్రెండ్స్ లాగా ఓకే సూర్యకాంతం మీకు ఏంటి ఆమె యాక్షన్ నచ్చుతుందా ఆమె డైలాగ్ డెలివరీ నచ్చుతుందా ఆమె అరుపులు అరవటం నచ్చుతుందా ఆమె చెయ్యి నచ్చుతుందా ఏం నచ్చుతుంది సూర్యకాంతం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ధైర్యం ధైర్యం నచ్చుతుంది ధైర్యం

ప్రాక్టికల్గా అటువంటి అత్తగారు ఉంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది పలు గమ్మత్తుగా ఉంటుంది ఆమెను ఎదుర్కోవడం అంటే ఒక ఆమె ఇలానే అడిగింది అనమాట ఏమండి ఏవండి మీరు ఇంకొక పెళ్లి చేసుకోరా ప్లీజ్ అని అడిగిందట అంటే ఈతను అన్నాడు అనమాట బేబీ నీ ఒక్కదాంతో చచ్చిపోతున్నాను ఇంకో పెళ్ళి ఎందుకు చెప్పవా ప్లీజ్ నా వల్ల కాదు ఒక దాంతో నేను వేయగలేకపోతున్నాను ప్లీజ్ అండి మీ అమ్మగారితో గొడవ అవ్వడం నా వల్ల కావట్లేదండి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి ఇప్పుడు సూర్యకాంతం లాంటి అత్తగారు ఉన్నారనుకో ఏమండి ఒక రెండు మూడు పెళ్లి చేసుకోవచ్చుగా అంతేనా ఇలాంటి కదా వెనకాల అడవికి ఎందుకు వెళ్ళిపోయింది అంటే ముగ్గురు అత్తగారు ఇంట్లో ఉండడం కన్నా బాగా చెప్పారు ఓకే గారు మరి ఏం సాంగ్ ప్లే చేయాలి వెంకరెడ్డి గారికి సర్ ఏదైనా సాంగ్ చాలా మంచి సాంగ్ డెఫినెట్ గా అనురాధ కెన్ సజెస్ట్ మీ సాంగ్ టు డెడికేట్ ఏ జేకో

అవతరణ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందనమాట దీనికోసం ప్రభుత్వం మీడియా సలహాదారు జీడి కృష్ణమోహన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేశారనమాట సో నవంబర్ ఫస్ట్ దగ్ధగాయమానంగా వెలగబోతుందనమాట ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే మరొక ఆత్మీయులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు ఉన్నారు చూద్దాం మామా హే నమస్తే మణికంఠ అండ్ నమస్తే అండి నళిని కుమారి గారు నమస్తే అండి మామా మహేష్ గారు యా ఎలా ఉన్నారు మేడం సార్ బాగున్నారు సార్ ఓకే బాగుంది చక్కగా మన కార్యక్రమం కూడా మంచి మంచి పాటలు వస్తున్నాయి మరి సూర్యకాంతం అనగానే మీకు ఏం గుర్తు ముందుగా చెప్పండి సూర్యకాంత్ అనగానే మన ఫస్ట్ గయాల్తనం గుర్తుకొస్తుంది కానీ ఆ గయాల్తనంలో కొంచెం అమాయకత్వం కూడా కనిపిస్తుంది నాకైతే సూర్యకాంతంలో అమాయకత్వం అనే యాంగిల్ ఉంది అని చెప్పింది మీరేనండి అంటే తొందరగా మోసపోతా ఓకే ఏ సినిమా గుర్తొస్తుంది మీకు గుండమ్మ కథ ఫస్ట్ బాగా చూసాను చాలా సార్లు చూసాను గుండమ్మ కథ అందులో లాస్ట్ లో పాపం ఛాయాదేవి వచ్చి దాన్ని ఆవిడ్ని ఆడుకోవడం తర్వాత సావిత్రి గారి హెల్ప్ తీసుకొని మళ్ళా తిరగపడ రామ రామ ఇందులో నా వస్తువులున్నాయమ్మా పెట్లు అంటా ఉంటారు ఆవిడ ఆ కథ నాకు బాగా ఎక్కువ సార్లు చూసాను కథ బాగుందండి చక్కగా చెప్పండి మా షోలో సాంగ్స్ అన్ని ఎంత బాగుంటాయి చాలా సార్లు వింటాను అన్ని నోట్ చేసేసుకొని ప్రోగ్రామ్ అయిపోయాక నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ మళ్ళీ ఏమేం చూసుకుంటా అలాగే మన షో మళ్ళీ తెల్వజోన్ మూడున్నర నుంచి వస్తుంది మామూల వరకు ఇది నా షో ఎప్పుడొస్తుంది రిటర్న్ త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీయా లేకుంటే నైట్ ఒకసారి అనౌన్స్ చేస్తాను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఫోన్ చేత్తో పట్టుకొని గిన్నెలు తోముకుంటూ మనుషో వింటాను ఉదయాన్ని ఐదున్నర నుంచి

ఓకే బాగుంది ఇంకా అంటే ఇప్పుడు యాక్చువల్గా రే రేపటి నుండి అంటే మళ్ళీ నవంబర్ ఫస్ట్ నుండి అనౌన్స్ చేస్తాను కరెక్ట్గా షో ఎప్పుడొస్తుంది మామ షో రిపీట్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడైతే ఎక్కడ కొంచెం స్లాట్ ఖాళీగా ఉంటే అట్లా చేస్తూ ఉన్నారు బట్ ఆ టైం డెఫినెట్గా నేను సెకండ్ రిపీట్ చాలామంది అడుగుతున్నారు రిపీట్ కావాలి మామ అని చెప్పేసి అన్నారు అది కూడా వేసే ప్రయత్నం చేద్దాం అలాగే మణికంట చెప్పండి మామా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మామా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మా ఫుల్ జో ఫుల్ జోష్ లో ఉన్నవి మామా ఈ రోజు మామే ఆల్వేస్ జోషే మామా అవునా అవును మామా వెరీ గుడ్ ఇప్పుడు అలానే ఉండాలి అలాగే వీరేంద్ర వచ్చినట్టున్నాడు వైజాగ్ వీరేంద్ర హాయ్ వీరేంద్ర నమస్తే వైజాగ్ వీరేంద్ర గారు ఓకే ఆ నల్లని అక్కకి హాయ్ అన్నా అమ్మ యామా చెప్పండి నల్లటక్కనా హాయ్ అక్క ఎలా ఉన్నా బాగున్నావా హలో మామాషో ఇప్పుడు ఏం లేదండి ఏం లేదండి ఇప్పుడు మీరు అక్క అక్క అంటున్నారు కదా నేను నేను నువ్వు ఇద్దరం అంటే ఆమె ఊరు మనం మనం వెళ్ళాము ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళాము మనం ఫ్రెండ్లీగా సో వెళ్ళగానే ఆమెకి చేత కావడం లేదు మనకేదన్నా వండి పెట్టాలని చెప్పేసి కోరిక ఇద్దరికి ముగ్గురం కలిసి వెళ్ళాము ఎవరు వీరేంద్ర నేను అలాగే మణికంఠ ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆమె మణికంటని బాబు కొంచెం ఈ ఇల్లు చేసి ఈ పాత్రలు దోమయేవా నాకు అని చెప్పేసి అడుగుతుంది నువ్వు ఆమెను గొడవ పెట్టుకోవాలి ఎట్లా దోమతానండి నేను ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఏదో మా అక్క అని చెప్పేసి చూడడానికి వచ్చాను చూసినంత మాత్రాన మీరు ఇట్లా దొరకమండి ఎట్లా అని చెప్పేసి అట్లొద్దు అట్లొద్దు తప్పేం లేదు కాంప్రమైజ్ అయితే ఏమి ఉండదు మనకు కాంప్రమైజ్ కాకుండా మీ మీరు ఏంటి కొంచెం కొంచెం లైట్గా వాదన చేయాలి లైట్గా సరేనా సరే సరే అండి మీకో పాత్ర అండి కడగడానికి ఇక అందరి ఇంత ఇంత రెడీ అయిపోయి నా పాత్ర నాకు నా పాత్ర నాకంటే కడుగేసుకోండి మీరు ఏముందండి నాకు అర్థం లేదు అయ్యా మీకు దండం నాకేం పాత్ర చేయండి బాబా అదే అన్న మీ మీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అనేది అన్నారట ఎవరు డాక్టర్ను రెడీ ముందుగా రెడీ హలో హలో బాసిన అల్లి కుమార్ గారు అవునండి మీరు మహేష్ గారు కదా అవునండి నేను మహేష్ ని పక్కన పక్కన రైట్ సైడ్ లో ఉన్నతను వీరేంద్ర అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నట్టు అతను మణికట్ మా ఇంటికి ఎన్ని అయిందండి మహేష్ గారు మిమ్మల్ని చూసి అవునండి అదే రండి యా వచ్చానండి బాగుంది ఎంత బాగుందండి మీ ఇల్లు నిజంగానే ఎంత బాగా అలంకరించుకున్నారు ఇది నాకు ముందుగా నేను కిచెన్ లోకి వెళ్ళి చూస్తానండి కిచెన్ కనుక నీట్గా నేను ఉంటానండి కిచెన్ నీట్ గా లేకుంటే నేను ఉండను బాగుందండి కిచెన్ చాలా బాగుంది నీట్ గా ఉంది వెరీ నైస్ అండి మీకు కాఫీ కావాలా టీ కావాలా చెప్పండి మీరు కాఫీ ఇచ్చేస్తారు కాఫీ కాఫీ కావాలా టీ కావాలా బూస్ట్ కావాలా అంటే కాదు ఇలానే ఒక అమ్మాయి మహేష్ గారు కాఫీ కావాలా టీ కావాలా బూస్ట్ కావాలా అని అనమాట నన్ను నేనేమన్నా టీ తర్వాత కావాలి అన్నాను అనగానే మామూలు దెబ్బలు కొట్టలేదండి కొట్టి బయటికి పంపించారు నన్ను నేనేమన్నానండి నా తప్పేంటి కాఫీ కావాలా టీ కావాలా బూస్ట్ కావాలంటే టీ తర్వాత కావాలన్నాను అందులో తప్పేముందండి కూర్చున్నావమ్మా చక్కగా ఉంది ఈ మణికఠ మీ తమ్ముడు కాబట్టి మీ తమ్ముడిని కొంచెం రిక్వెస్ట్ గిన్నెలు గడవా మా ఇల్లు పక్క కిలో వంటింట్లోకి ఒకసారి మరే మా ఆయనకి క్యారేజ్ పెట్టేసి ఇవన్నీ వంటలు చేసి పంపించేటప్పుడు కిన్ని గిన్నెలన్నీ అంటలు పడిపోయినాయి కొంచెం దోమ అమ్మా

వీరేంద్ర వీరేంద్రహేశ్వరేటిస్తాను వీరేంద్ర ఇళ్ళంతా ఇల్లు చిమ్మలేదు అన్ని ఎక్కడెక్కడ చెత్త చెత్తగా ఉంది నాకేమో నడువులు ఎప్పులు వచ్చేసి నుంచి వంటలు చేసి చేసి మా ఆయనకి కొంచెం తీసుకుని చిమ్మా వీరేంద్ర వెళ్ళిపోతానంటే ఒక్క నువ్వు సాయంత్రం వరకు బోన్ చేసే వెళ్ళాలి ఇవాళ మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి హలో హలో అరే హలో నాకు అర్థమైంది నేను ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నారండి హలో అరే అరే వినపడతలేదు రా సిగ్నల్స్ ఒక అది కాదు వీరేంద్ర ఒకసారి అడగండి చేస్తారా వాళ్ళ ఇంట్లో పని చేస్తారా గిన్నెలు దోమంటే తోముతారా వీరేంద్ర మీరు లేదు సార్ వాళ్ళకి మూవ్ అవుట్ ఆయింట్మెంట్ కొనేసి నేను అటు అటు వెళ్ళిపోతాను సార్ మీ ఇద్దరు చూసుకుంటూ సార్ నా వల్ల మా ఇంట్లో నీకు విషయం తెలుసో తెలియదు నేను ఆల్రెడీ ఇంట్లో వచ్చి బయటపడి అరగంట అయింది ఎప్పుడైతే మనోడు ఆవకాయ కూడా వేస్తావా అన్నాడో వాడు డక్అట్ అయిపోయాడు తోగుతూ ఉన్నాడు ఆల్ ది బెస్ట్ అమ్మా ఎనివే గుడ్ జాబ్ మావా థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నల్ని గారు సూపర్ అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ మామా మణికంట ముందుగా సూర్యకాంతం అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది వీరేంద్ర నాకు సూర్యకాంతం గారు అంటే నేను బాగా చెప్తాం అనుకున్నాను అందరూ నటించి కాలంలో కలిసిపోయారు ఈవిడ నటనలో జీవించి మనతో పాటు ఉండిపోయిందండి ఓకే ఇప్పుడు అది నాకు ఆవిడలో గొప్పతనం జీవించింది కాబట్టి ఇంకా ముందు తరాలు కూడా ఉంటాయి మిగిలిన వాళ్ళు నటించారు నటించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు అయితే ఈవేళ మన వెంకటరెడ్డి గారికి మాత్రం ఒక్క లైన్ నాకు చెప్పుకునే అవకాశం ఆయన అంటే ఆయనకు పాటే ప్రాణం నిరంతరం రేడియోలో ఆయన ప్రయాణం మా అందరికి ఆయనే ప్రమాణం అందరినీ పేరు పేరున పలకరించడం ఆనందం ఆయన మాట విన్న మాకు పరమానందం ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంది ఈ విధంగా వెంకటరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి అలాగే బాంధవి గారికి కూడా శుభాకాంక్ష ఆర్జే బాంధవి గారి హలో మామ హలో మామ హలో మీరు కూడా చెప్పండి మామ హలో మీరు కూడా చెప్పండి ఒకేసారి బర్త్డే జింగిల్స్ ప్లే చేస్తాను ఓకే ఓకే అలాగే హలో వినండి చెప్పండి మీరు వేరే వాళ్ళది వినొద్దు చెప్పండి ఓకే వెంకటరెడ్డి గారికి నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున స్పెషల్గా తెలుగు అన్నయ్య రేడియో తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే నిన్ను నూరేళ్ళు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బాంధవి గారు కూడా నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున తెలుగు అన్నయ్య రేడియో తరఫున మహేష్ స్పెషల్గా మామ మహేష్ గారి తరఫున నలని కుమార్ అనేది అక్క తరఫున వీరేంద్ర గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు వండర్ఫుల్ విషయస్ తెలియజేశాము థ్యాంక్ యూ వీరేంద్ర థ్యాంక్ యూ నలిని గారు థ్యాంక్ యూ మణికంఠ బాబాయ్ అండ్ టేక్ కేర్ సో మై డియర్ మామస్ అండ్ మామీస్ వైఫ్ అడుగుతుంది అనమాట ఏమండి నన్ను ఒక మంచి కాస్ట్లీ ప్లేస్కి తీసుకెళ్తారా యా డెఫినెట్ బేబీ నువ్వు ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాడట కాస్ట్లీ పే ప్లేస్ అంటే ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు ఏమి అడిగిందట ఏమండి నాకు ఎందుకో చాలా కాస్ట్లీ ప్లేస్కి ఉంది ఒకసారి తీసుకెళ్తారా నన్ను ప్లీజ్ అని చెప్పేసి అంటే ఓ అయినా తప్పకుండా తీసుకెళ్తానని మంచిగా ఆయన కారులో ఎక్కించుకొని హాయిగా తీసుకెళ్ళిపోయాడట కాస్ట్లీయెస్ట్ పే ప్లేస్ ఏంటి హస్బెండ్ ఎక్కడ తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆమె అలిగి మళ్ళీ ఇంటికి వచ్చిందట హస్బెండ్ ఎక్కడ తీసుకెళ్ళింటే నమస్తే అండి గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అర్థం కాలే అదే మీ షోకి కాల్ చేయగానే హుషారు వచ్చేస్తుంది ఎక్కడైనా హుషారు ఎందుకని ఆలోచిస్తున్నాను మేము అంటే ఎందుకు అనుకుంటారు యాక్చువల్గా ఏమో అంతవరకు వెయిట్ చేసి వెయిట్ చేసి కాల్ చేస్తే ఒకసారి కాల్ రింగ్ అవగానే హ్యాపీ ఫీల్ అవుతాం నాకు కూడా అండి యాక్చువల్గా కరెక్ట్గా సిక్స్ థర్టీ అయింది అనగానే పూనకం వచ్చేస్తుంది ఎలానైనా కూడా షో చేయాలి షో చేయాలి షో చేయాలి అంటే నేను సిక్స్ థర్టీకి షో చేయడానికి నాకు డే వర్క్లు అన్నీ కూడా నేను బిఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి అన్ని తొందరగా కంప్లీట్ చేసుకుంటాను అండ్ ఇండస్ట్రీలో ఏందంటే సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ మామా మహేష్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఆయన రేడియో లైవ్లో ఉంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు సో మళ్ళీ హ్యాపీ అనిపిస్తుంది అర్థం చేసుకుని అలాగే మనకు ప్రసాద్ మామ ఉన్నాడు ప్రసాద్ గారికి ఒకసారి హాయ్ చెప్పండి ప్రసాద్ గారు నమస్తే హాయ్ష హాయ్ అను కాదు నేను మొన్న నుండి అను 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 అంటున్నారు ఎవరు మావా అను ఏది మావా ఇప్పుడు మనతో మాట్లాడేది శ్రీదేవ్ మనతో మాట్లాడే మనతో మాట్లాడేది సుధా గారు ఆ సుధాగారా సుధా గారు బాగుంటారా అదే ఇప్పుడు మీకు మీరు వినండి చక్కటి సూర్యకాంతం గారు గురించి ఒక చిన్న చెప్పదలుచుకున్నాను సూర్యకాంత్ చెప్పేసేయండి ఆ మేడం గారు సూర్యకాంతం గారు అంటే చాలా ఇష్టం నాకు ప్రతి ఆవిడ పాత్ర ఏ సినిమాలో వచ్చినా ఎంజాయ్ చేస్తాను అందులో ఆడవాళ్ళకి ఎందుకు అంత ఇష్టం అని ఆడవాళ్లే చెప్పాలి ముఖ్యంగా మన సుధా గారు వచ్చారుగా ఆవిడ కూడా అనుకుంటా ఒక సినిమాలో ఆవిడ ఏం చేస్తారంటే బంగారం డబ్బు అది ఒక ఇనపెట్లో దాచుకుంటారు దాచుకుని రాత్రి అందరూ పడుకున్న తర్వాత లేకపోతే ఆవిడకి కొంచెం వీలైన తర్వాత లోపలికి వెళ్ళి ఆ తలుపు తీసుకుని అందులోంచి ఆ బంగారం డబ్బు తీసుకుని అలా నెత్తి మీద నుంచి పోసేసుకుంటారు అనమాట అప్పటి నుంచి ఆ సినిమా ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి నాకు ఒక డౌట్ అది అంటే మామూలుగా ఎవరికైనా డబ్బు దేనికి కావాలి ఇప్పుడు ఆడవాళ్ళకంటే చీరలు నగలు లేకపోతే మగవాళ్ళకంటే బట్టలు కొనుక్కోవడం లేకపోతే కారు కొనుక్కోవడం స్కూటర్ కొనుక్కోవడం ఏదో ఒక నీట్ బేస్డ్ అని ఉంటుందంటే ఆహారానికి కొంతమంది వాడతారు లేకపోతే సినిమా చూడడానికి వెళ్తారు లేకపోతే రకరకాల పద్ధతుల్లో వాడతారు కానీ ఈ ఎక్కువగా ఉన్న డబ్బుని చేతులతోటి ఇలా రెండు రెండు చేతులతోటి అంటే దోసిడి అంటారు అది ఆ దోసిలతోటి తీసుకుని నెత్తి మీద పోసుకోవడం అనేది ఐ థింక్ నాకు నా మనసుకి నా మైండ్కి నా ఇంటెలిజెన్స్ కి దేనికి అందని ప్రశ్న అది ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్తే దానికి కరెక్ట్ ఆన్సర్ అంటే అసలు దాని దానికి ఇలా ఉంటుంది ఆడవాళ్లలో కూడా ఇలాంటి కోరిక ఉంటుంది అని ఎవరైనా చెప్పినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ లేదు అది అసలు ఇలా చేస్తే అందుకే అదొక సంతృప్తి అదొక ఆనందం చెప్పాలని చేస్తానండి నేను ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆ డైలాగ్ నేను ప్లే చేస్తున్నాను సూర్యకాంతం గారి డైలాగ్ విందామండి ఒకసారి ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి లైన్ లో ఉండండి ప్రసాద్ గారు మధ్యలో మీరు ఏం మాట్లాడొద్దు సార్ అది ఒకటి విందాం మనం సో సూర్యకాంతం గారి డైలాగ్ పడవ సీన్ ఒకటి బలం ఉంటుంది నీకు ఎన్ని గుండెలు రాంటాడ ఏమమ్మా మాటలు తినగని మాతో మాత్రం శుచి శుభ్రత ఉన్నాయి పొద్దున్న దాన్ని పెట్టి పుట్ట కానీ పొయ్యి పుట్టేస్తాను తెలుసా ఎన్ని స్నానాలు చేస్తే మాత్రం నువ్వు నేను ఒకటి అవుతావు అమ్మా నై నా తల్లి జన్మలకి నీ రాత నాకు వద్దమ్మా పది కాలానికి నన్ను ఇలా ఏం కూర్చో నువ్వు ఏదో కూడా చెట్టు మూర్చేస్తాను ఏమి ఇలాంటి గుణాలు మా ఇంటా లేవు వాడిని చూద్దామంటావు పిల్లలు డబ్బులు అడుగుతే

సో ఈమెకి వేరే వాళ్ళు ఎవరైనా డబ్బింగ్ చెప్పాలనుకుంటే మాత్రం ఎన్ని గట్స్ ఉంటే మాత్రం చెప్పగలరు తెలుసా అండి అంత ఈజీ కానే కాదు అసలు ఆ బ్రెత్ లెస్గా అంటే కరెక్ట్గా దమ్మ వచ్చేంతవరకు చెప్తూనే ఉంటుందన్నమాట కొందరు కొందరు దమ్మ ఆపుకొని లాస్ట్కు చెప్తూ ఉంటారు కదా అట్లా ఉంటుందన్నమాట అరిచి అరిచి సచ్ ఎ గ్రేట్ యాక్టర్ నిజంగా కూడా ఆ సూర్యకాంతం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం

మిమ్మల్ని సుధాగారు మీతో నేను మాట్లాడాను మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు నువ్వు ఆ కాస్ట్లీ ప్లేస్ మర్చిపోయి నీ ఆమె గురించి మాట్లాడుతున్నారు ఇదే వద్దంటారు నేను మీరు చల్లకి వచ్చి పొద్దు దాచద్దు అండి దయచేసి మీరు గోవా ఉంది మామ గోవా ఉంది మన ఇండియా లో లేదంటే బ్యాంక్టాక్ ఉంది కాస్ట్లీస్ట్ ప్లేస్ ప్యాక్లీస్ ప్లేస్ అంటే నేను అనుకుంటున్నాను మామ వంటగడి తీసుకెళ్లేమో అనుకుంటున్నాను మామ ఎప్పుడు చూడనటువంటి ప్రదేశం తీసుకెళ్ళు అంటే వంటగది తీసుకెళ్తాడు అందులో సందేహం ఎప్పుడు ఎప్పుడు చూడనటువంటి ప్లేస్ కంటే అది ఓకే బట్ కాస్ట్లీ ప్లేస్ ఏంటి మీరిద్దరు ఆలోచిస్తూ ఉండండి అందులో ఒక మంచి పాట నేను ప్లే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారికి చెప్పేసేయండి అమ్మా విషయం చెప్పేసేయండి వెంకటరెడ్డి గారికి మోర్ హ్యాపీ ఆయన చాలా చాలా మంచి మంచి పాటలు పాడతారు భార్య మీద పాడే పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే బాంధవి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అందరి తరఫున అందరి తరఫున సూర్యకాంతం గారి గురించి అడిగారు ఒక్క మాట చెప్దాం చెప్పండి సూర్యాంతం గారంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటాను మామీ నేనే సూర్యకాంతం గారేమో అనుకున్నంతగా ఉంటాను మా అలాగే నాకు మామ నాకెందుకే ఆవిడ ఆప్యాయత అయినా ఆవిడ మాట తీరైనా ఏదైనా నాకెందు మరి నేను సూర్యకాంతం గారు ఒకటేమో అనిపిస్తుంది మామ నాకు ఉంటానండి సూర్యకాంతం గారు నమస్తే ఏం చేస్తారు మా ఆయనకి రోజు ఏమంటూ పెట్టారు మొన్న మొన్న అయ్యింది మా మగవాళ్ళని మీరు ఉంచారా ఈ రోజు చికెన్లు మటన్లు పెట్టేసి మా బొజ్జులండి మేము చేస్తున్నారు చెప్పండి భార్య భార్యను భర్త ఉంటదట ఏంటి ఉండీ మనం చనిపోయాక స్వర్గాన్ని చల్తాం కదా అక్కడ మీకు అప్సరస్ ఉంటారట కదా అంటే ఆ అవును అప్సరస్లు ఉంటారు అయితే ఏమైంది ఇప్పుడు అంట అక్కడ మీకు అప్సరస్ ఇక్కడ మీకు అక్షరస్లే అని అంట మాకు మాత్రం కోతులు మాత్రం అక్కడ కోతులే ఇక్కడ కోతులే బాగుంది ఇలాగే ఒక తాగుబోతు తాగుబోతు ఆ పక్క మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఏమయ్యా బుద్ధిందానికి ఏమైనా ఇరవై నాలుగు గంటలు ఇలా తాగుతూ ఉంటావు తాగితే నరకానికి పోతావయ్యా నువ్వు నరకానికి పోతావు తాగొద్దు నువ్వు అనగానే వీడంటే నన్ను తాగొద్దు అంటున్నావు సరే తాగితే నేను నరకానికి పోతానంటున్నావు సరే మరి నేను నరకానికి పోతే ఆ వైన్ షాప్ కూడా అమ్ముతున్నాడు కదా వాడు ఎక్కడ పోతాడు వాడు కూడా నరకానికే పోతాడు సరే వాడు కూడా నరకానికే పోతాడు మరి అక్కడ ఎదురుగా సీకులు అమ్ముతూ ఉన్నారు కదా వాడెక్కడ పోతాడు వాడు కూడా నరకానికి పోతాడు మరి వాళ్ళిద్దరు నరకానికి పోయి నేను కూడా అక్కడికి పోయిన తర్వాత ఇక నాకు స్వర్గం ఎందుకు అన్నీ ఒకే దగ్గర ఎన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూపర్ వెల్ మా బామీజ్ ఇంకా బౌలని కబులు మనం తెలుసుకుందాం ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడాలి సూర్యకాంత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను లాస్ట్లో లాస్ట్లో చెప్తాను ముందుగా మరి మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ హే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో ఆ దేశానికి ఇప్పటికీ ఒకే ఒక అధ్యక్షుడు అండి ఉత్తర కొరియాకు ఎప్పటికీ ఒకే ఒక అధ్యక్షుడు ఉంటాడు అతడి పేరు కిమ్ ఇల్సంగ్ కిమ్ జోంగ్ ఉన్ తాత అతడి మరణానంతరం ఆ దేశం అతన్ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించింది ఆ పైన రెండు వేల పన్నెండులో మరో పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ కిమ్ జోంగ్ ఉన్ తండ్రి అనమాట ఆయన చనిపోయాక రాజ్యాంగాన్ని మరోసారి సవరించి అతడిని దేశరక్షణ విభాగానికి శాశ్వత చైర్మన్గా ప్రకటించిందనమాట ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నటువంటి కిమ్ జోంగ్ ఉన్ సుప్రీం లీడర్ అని చెప్పేసి పిలుస్తున్నారనమాట అంటే ఆ దేశానికి ఒకే ఒక్క అధ్యక్షుడు బ్రతికున్నా బ్రతికి లేకున్నా ఇక ఇక శాశ్వతం ఆయన ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయనే అనమాట ఆయన పేరు ఆయన బతికున్న భౌతికంగా లేకున్నా కూడా అతనే అనమాట సో అటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అలాగే మీకు అవసరం తెలుసా కేవలం ముప్పై సెకండ్లలోనే ఎర్ర రక్త కణాలు శరీరం అంతా ప్రయాణించగలవు వాటి నాలుగు నెలల జీవిత కాలంలో శరీరం చుట్టూ ఆల్మోస్ట్ రెండు లక్షల యాభై వేల ట్రిప్పులు చేస్తాయన్నమాట కేవలం ముప్పై సెకండ్లలోనే శరీరం అంతా ప్రయాణించగలవు ఎర్ర రక్త కణాలు అంత ఫాస్ట్గా గ్రేట్ కదా హలో సుధాకర్ గారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ యా బాగుందండి సుధాకర్ గారు టైమ్ ఇప్పుడు మీకు ఇప్పుడు మాకు ఫార్టీ త్రీ ఓకే వెరీ నైస్ సార్ వెరీ నైస్ బాగుంది సార్ వెంకటరెడ్డి గారికి జీవితం చేశాను చెప్పేసేయండి సార్ వెంకటరెడ్డి గారు మీరు హ్యాపీ బర్త్డే టువే ఫైవ్ థర్టీ షోలో అవునండి 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 చాలాసార్లు మీరు మాట్లాడడం జరిగింది వెంకటరెడ్డి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీ తరపు నుండి అలాగే నా తరపు నుండి కూడా ఓకే భార్యను కాస్ట్లీయెస్ట్ ప్లేస్ తీసుకెళ్ళింది తీసుకెళ్ళండి అని అడిగిందట ఎక్కడ తీసుకెళ్ళి ఉంటాడు ఆయన ప్లేస్ ఓకే ఇప్పుడు కాదండి సుధాకర్ గారు మీకు చాలా కోపం వచ్చింది అనుకోండి ఎప్పుడన్నా కారు తగలబెట్టాలన్నంత కోపం అయితే రాలే కదా ఒక అతను ఏం అంటే మాటి మాటికి కార్ పాడవుతోందని రష్యా యూట్యూబర్ తన డెబ్బై ఏడు లక్షల విలువైన మెర్సిడిస్ ఏఎంజీ జీటీ సిక్స్ త్రీ కారును తగలిబెట్టేశాడటండి మైకేల్ లిట్విన్ కొద్ది రోజుల క్రితం మెర్సిడీస్ కారు కొన్నాడు అది తరచూ బ్రేక్ డౌన్ అవుతూ ఇబ్బంది పెట్టేది ఎన్నిసార్లు రిపేర్ చేయించిన ఫలితం లేకపోవడంతో కాల్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు కారును వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసాడు కారు మంటల్లో కాలిపోతుండగా బ్రెడ్ తింటూ ఎంజాయ్ చేశాడట అమ్మ ఈ జీవితం ఇక ఈ రోజు నుంచి వెళ్ళి నా దరిద్రం పోయింది అంటే అలా కూడా ఆనందపడతారా సార్ ఒక ఆయన అనడనమాట ఇవ్వండి మావా మహేష్ గారు మీ ఆవిడ కార్ నేర్చుకుంటుంది కదా కార్ కంప్లీట్ అయిపోయింది కదా ఎంత ఎంత టైం పట్టిందండి మీ ఆవిడ కార్ నేర్చుకోవడానికి అని అడిగిందట అంటే మా ఆవిడ కార్ నేర్చుకోవడానికి రెండున్నర కార్లు పట్టిందండి రెండున్నర కార్లు అంటే ఆల్రెడీ రెండు కార్లు ఖరాబ్ అయినాయి ఇది సగం ఖరాబ్ అయింది ఇప్పుడు నడిపేదని దాని మీనింగ్ కానీ ఎంత ప్రౌడ్ అనిపిస్తుంది తెలుసా మన వాళ్ళందరూ కూడా అమెరికా వీధుల్లో అమెరికా అలా హైవేలో కార్ నడుపుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుంది అంత బ్యూటీని ఎంజాయ్ చేసుకుంటూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఇ మా పాటలు వినుకుంటూ అలా బ్లూటూత్లో స్పీకర్లోకి ఆ సౌండ్ పెట్టేసుకొని అలా మంచి మంచి పాటలు అన్నీ కూడా వినుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఒకప్పుడు ఎలా ఉంటుండే మస్తు ఉంటుండే ఒకప్పుడు కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు వీళ్ళు ఆఫీస్కి వెళ్తారు ఎప్పుడు మళ్ళీ రేడియో ఆన్ చేస్తారు కారులో ఎప్పుడు వింటారు ఏంటి నాకు అసలు అర్థం కాదు అటువంటి వాళ్ళందరికీ మీరు ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్ళినా ఏం చేసినా మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఏంటంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూట్యూబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సబ్స్క్రైబ్ చేసుకోగానే తెల్లారిందో ఈ మామా షోస్ అని కొడితే లేటెస్ట్ నిన్న షో కూడా ఆల్రెడీ మోస్ట్ రెడీ అయిపోయింది మొన్నటి కూడా రెడీ అయిపోయింది అట్లా అన్ని షోస్ రెడీగా ఉన్నాయి కాబట్టి చక్కగా మీరు ఎక్కడ ఎప్పుడు వినాలనుకున్నా కూడా చక్కగా వినుకుంటూ హాయిగా మీరు వెళ్ళిపోవచ్చు ఏమంటారు సుధాకర్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు హ్యావ్ ఏ నైస్ డే సార్ వెల్ మామజ్ ఎన్ మామీజ్ ఇక టాటా చేతికి బిగ్ బాస్కెట్ వెళ్ళిపోయిందనమాట బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైనటువంటి ఆన్లైన్ గ్రాసరీ కంపెనీ బిగ్ బాస్కెట్ను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది దాదాపు ఏడు వేల మూడు వందల యాభై కోట్లు వేచించింది బిగ్ బాస్కెట్లో మెజార్టీ వాటను సొంతం చేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు మనకు సమాచారం బిగ్ బాస్కెట్లో ఇరవై ఆరు శాతం వాటగల అలీబాబా అలీ అలీబాబా సైతం తన మొత్తం వాటను విక్రయించే అవకాశం మనకు కనబడుతుంది అని చెప్పేసి అంటున్నారు సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వెంకటరెడ్డి మాటల్లో విన్నాం అలాచర్లో వెంకటరెడ్డి గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఈ పుట్టినరోజు సందర్భంగా వెంకటరెడ్డి గారు నమస్తే సార్ హలో నమస్తే మహేష్ వెంకటరెడ్డి గారు మీరు ఏడవకుండా చెప్పండి సార్ మీ అభిమానానికి కన్నీళ్ళు అని తెలుసు నాకు మీరు మీరు ఇంత మంచి అభిమానం ఈ రేడియో ఇంతమంది అభిమానులు ఇంతమంది శ్రోతలు మీ లైఫ్లో ఇది మీరు చేసుకుంటున్నటువంటి చాలా బెస్ట్ బర్త్డే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అయినా పర్వాలేదు అలా అలా తిరుగుతుందండి నిజంగా రాత్రి పన్నెండు గంటల నుంచి రాత్రి రెండు గంటలు నిద్రపోయిన నిద్ర పట్టుకో పడుకుందా నిద్ర పట్టలేదండి ఏదేదో ఆలోచనలో మామగారితో మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి రకరకాల ఆలోచనలో పొద్దున్న నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మన కార్యక్రమాలన్నీ వింటున్నానండి మామూలుగా లేదండి చాలా హ్యాపీగా ఉందండి మన ఎన్ఆర్ఏ మిత్ర బృందం అంతా అభిమానంగా చెప్పటం మీ కార్యక్రమం ఇప్పుడు కూడా నేను మీ కార్యక్రమం అంటే నాకు ఎనదైన ఇష్టం పడుకుని అలా వింటున్నానండి పడుకుని విస్త్రాంతిగా వింటున్నాను మా మామగారితో మాట్లాడు ఉండలేక కొద్దిగా గల పెరుగా తిని ఇప్పుడు నా సీట్ లోకి వచ్చి అంటే నా సీట్ అంటే పడక కూర్చి ఎదరో టీపాయి పక్కన రెండు చూల్సు అండి మా మహేష్ మామగారితో మాట్లాడాలి మాట్లాడాలంటే తగిన అంశం లేకపోతే నాకు ఒప్పదండి మా మహేష్ గారు టైం మావతో మాట్లాడాలంటే ఖచ్చితంగా కంటెంట్ ఉండాలంటారు ఉండాలండి నిజంగా కంటెంట్ లేకుండా పర్వాలేదండి కామెడీ ఉంటే చాలా మావతో మాట్లాడేసి ఓకే మనకు కంటెంట్లు అవి అవసరం ఉండేది నాకు బాగా ఇష్టమైందండి ప్రేమనగర్ లోనే నాగేశ్వరరావు హిమానంలో దూరి రామరెడ్డి గారు రాసిన పద్యం అండి చిన్నది చాలా ఇష్టమైన నాకు ఇది మీరు అవకాశం ఇస్తే అది తప్పకుండా మీ పుట్టినరోజు సందర్భంగా మీకు అవకాశం ఇస్తాను నేను అవసరం అనుకుంటే నెక్స్ట్ కమింగ్ ఆర్జే పద్మజ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా మేడం ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి మీ టైం అని చెప్పేసి డెఫినెట్ గా అలాగే మనకు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కూడా సిద్ధంగా ఉన్నారు చాలా మంది హరి ఓం నమస్తే గురు గారు మరి మన వెంకటరెడ్డి గారు ఏదో మనకు పాట వినిపిస్తారట ఒక చక్కని పద్యం వినిపిస్తారట కొద్దిగా బిజీగా ఉండి కూడా వెంకటరెడ్డి గారు స్వరం విని వెంటనే కలుసుకోవాలి వారికి బెస్ట్ విషయం చెప్పాలని వెంకటరెడ్డి గారి నమస్కారం అండి గురుగారు చెప్పండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆర్థికంగా మనపూర్వకంగా మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో చేసుకోవాలి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా సంతృప్తికరమైనటువంటి సుఖశాంతికరమైనటువంటి సుఖశాంతిమయమైనటువంటి చక్కని జీవితాన్ని ఈ ఆరోగ్యాన్ని భగవంతుని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను శతాయుష్మాన్ భవన్ వండర్ఫుల్ యా అలా మీ మీరు ప్రేమనగర్ ఎక్కువ సమయం లేదండి ఒక పల్లవి ఒకటి పాడండి వెంకరేట్ గారు ప్లీజ్ ఎందుకంటే నేను సైన్ అప్ చేయాలి గైడ్ గురు గారు మా మా గురువులు కూడా నమస్తే అంతం లేని భువన మంత పురాతన పాందసాల నో నో పాందసాల కాదు సరే అందు రంగుల మిస్టర్ తాగవన్నావా నువ్వు తాగలేదని మా పెద్దలేమి సంపాదించి పెట్టలేదు తాగి తగలెట్టడానికి కరెక్ట్ పెద్దలు సంపాదించిన దంతా పాపిష్యం అయితే కుర్రవాళ్ళు తాగి తగలేయడమే పుణ్యం ధరాక్రాంతులు పాదుషాలు బహురాం జమిషీడు వేన వేలు కొంత సుఖించి పోయి రెటకు కొంత సుఖించి పోయి రెటకు ఎటకో ధన్యవాదాలు మామగారు వండర్ఫుల్ అండి వెరీ నైస్ అండి వెంకిరెడ్డి గారు మంచి మీ పుట్టినరోజు సందర్భంగా ఒక వెరైటీ పాట వినిపించారు థ్యాంక్ వెరీ మచ్ అండ్ అలాగే థ్యాంక్ వెరీ మచ్ అండి చిమ్మపురి శ్రీరామూర్తి గారు హలో హలో యా నమస్తే అండి చెప్పండి అమ్మాట కాస్ట్లీ ప్లేస్ ఆయన ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్ళొచ్చు కదా అంటే ఓకే బేబీ ఏ ప్లేస్ తీసుకెళ్ళాలి నేను అంటే నాకు ఒక కాస్ట్లీ ప్లేస్ చూడాలని ఉంది అని చెప్పేసి అన్నది అనమాట ఏంటి కాస్ట్లీ ప్లేస్ ఏంటి అంటే జ్యువెలరీ షాప్ అంటారు మీరు పప్పులో కాల్ చేశారండీ ఆయన ఆనియన్ కి తీసుకెళ్లాడండి ఉల్లిగడ్డ మార్కెట్ కి తీసుకెళ్లాడు ఉల్లిగడ్డ కిలో ఇరవై రూపాయలండి నూట ఇరవై రూపాయలు ఇప్పుడు అర్థమైందాకున్నాను అట్లే అనుకోండి ఓకే సో నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చుద్ద గారు అయ్యా అలాగే ఓంప్రకాష్ గారు ఓంప్రకాశ్ గారు నమస్తే సార్ మామా నమస్తే మామ నమస్తే ఓం ప్రకాష్ మామా ఎలా ఉన్నారు మమా సూపర్ గ్రేట్ గ్రేక్ గుడ్ మామా ఓకే మామా నేను అదే మన సూర్యకాంతం గూర్చి చేశారు సూర్యకాంత లేదు ఇప్పుడు చిమ్మపూడి గారు అండ్ వెంకటరెడ్డి గారు చేస్తారు అంటే ఉంటూనే ఉన్నాను సో వెంకటరెడ్డి గారు తాలూకు అతనికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేయడానికి ముఖ్యంగా అతను ఒక అలాగే మనోభీ ఫలసిద్ధి ముఖ్యంగా అతనుంచి నేను భార్యను ఎలా చూసుకోవాలి భార్య యొక్క స్మృతులు ఎలాంటివి అనేది నేను చాలా వరకు నేర్చుకుంటున్నాను తర్వాత ఎన్ఆర్ఐ ప్రత్యేక పరోక్ష కుటుంబ సభ్యులతో అతను ఎంత ఉల్లాస ఉత్సాహంతో ఉంటున్నారు అది నేర్చుకున్నారు తర్వాత అతనికి ఏం చెప్పాలంటే ఎన్ఆర్ఐ రేడియో ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంటుంది మెడిసిన్ మీనింగ్ అంటే డెఫినెషన్ ఇస్ డిఫరెంట్ బట్ ఇది దానికన్నా ఇంటికే చెప్పచ్చు ఎందుకంటే అతను శాస్త్ర జీవితంలో ఇంత ఉత్సాహంగా ఉండడానికి ముఖ్య కారణం తెలుగు అన్నారే రేడియో వెరీ వెల్ సార్ ఓకే సో అతనికే కాదు అలాంటి శ్రోతలు మనకి ప్రపంచంలో ఉన్నారు వింటూను ఇంకా కాల్ చేయలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది బిడియంతో మాట్లాడితే ఏమైనా నా ఇది తెలుస్తుందేమో అనే బిడియంతో కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా వెంకటరెడ్డి గారు ప్రతి లో అతనికి ఆ మన వినయ మేడం గారు బుల్లెట్ రాజాని కూడా వినిపిస్తున్నారు సో బుల్లెట్ రాజా అతను ఇంకా ఆనందంగా ఉత్సాహంగా మనకి అతని యొక్క కొన్ని కొన్ని పాటలు కొన్ని వాక్యాలు కొన్ని కథలు వెరీ వెల్ సెడ్ మామ రియల్ అప్రిషియేట్ ఎంత బాగా చెప్పారు మీరు ఆయన గురించి వన్ మోర్ వన్ మోర్ టైమ్ మెనీ మోర్ హ్యాపీ వెంకటరెడ్డి గారు బెస్ట్ విషెస్ ఫ్రం ప్రకాష్ మామ ఫ్రమ్ ఒడిషా వెల్ అలాగే ఇక తెలు తెలుగింటి కోడళ్లను ఇచ్చినటువంటి సూర్యకాంత్ ఆమె పేరు చెబితే చాలండి ఆంధ్రప్రదేశ్లో కోడళ్ళందరికీ అల్చల్ అనమాట హడల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ పేరు కూడా ఆ పేరు ఏ తల్లి తన కన్నబిడ్డలకు పెట్టడానికి సాహసించరు అంత పెద్ద హీరోయిన్ హీరోయిన్ అయినా హీరో అయినా ఆమె నోటికి భయపడాల్సిందే పరిగెత్తాల్సిందే తెలుగింటి ఆడపడుచులకు సింహ స్వప్నంగా మారినటువంటి గయ్యాళి అత్త ఆమె మూడు దశాబ్దాల పాటు అందరినీ అదరగొట్టినటువంటి గంప గయ్యాళి సూర్యకాంతం మన మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ మూలకెళ్ళి కాస్త గట్టిగా అరిచి మాట్లాడే మాట్లాడే వాళ్ళని చూసి ఏంట్రా ఏమిటి మొత్తం సూర్యకాంతంగా తయారైనో అని చెప్పేసి అంటారనమాట ఏ కోడలైనా తమ అత్త కాస్త గడిసరైతే చాలు వా అమ్మో మా అత్త పెద్ద సూర్యకాంతమే బాబు అని చెప్పేసి చెప్పుకుంటారు బయట ఏ ఆడపిల్ల ఆ పేరు పెట్టు పెట్టడానికి పెట్టుకోవడానికి సాహసించదంటే నటీమణి సూర్యకాంతం పాత్రల ప్రభావం తెలుగు లోగిళ్లపై ఎంతగా పడిందో తెలుసుకోవచ్చు గయ్యాళితనానికి నిలువెత్తు నిదర్శనంగా ఎడమ చేత్తో ఎంత పెద్ద హీరో హీరో అయినా కూడా బెదిరించి అదిరించి రాకాసిగా ముద్ర వేయించుకున్నటువంటి నటిమని సూర్యకాంతం గారు అసలు ఆమె నటిస్తుంటే ఏ ఒక్క చోటైనా అయినా కృత్రిమంగా కనిపించదు ఎంత వెతికినా కూడా అసహజ అసహజత్వం అసలే కనిపించదు తాను ధరించే పాత్రను ప్రేక్షకుల ముందు సజీవంగా సాక్షాత్కరింప సాక్షాత్కరింపజేసి థియేటర్లను ఆధరగొట్టినటువంటి సహజ నటీరత్నం మన సూర్యకాంతం గారు ఎక్కడ ఏమన్నా అసహసత్వం ఏమైనా కనబడుతుందా అంటే అది ఏమీ లేదు వెరీ నాచురల్లీ డైలాగ్ అనమాట నలభైవ దశకంలో చిన్న చిన్న పాత్రల ద్వారా చిత్రసీమలో ప్రవేశించినటువంటి సూర్యకాంతం గారు భరణివారి లైలా మజ్ను పీపుల్స్ ఆర్ట్ వారి సంసార సంసారం చిత్రాల్లో గుర్తింపు వచ్చింది సూర్యకాంతం గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఒక్క నిమిషం ఒక విషయం చెప్పుకోవాలి మనం నటర నటరత్న ఎన్టీ రామారావు గారు అలాగే నటసంబ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటసార్వభౌమ ఎస్వి రంగారావు గారు మహానటి సావిత్రి కళాభారతి జమున వంటి నట దిగ్గజాలతో ఒక ప్రముఖ సంస్థ నిర్మించినటువంటి చిత్రానికి సూర్యకాంతం పాత్ర పేరు పెట్టారన్నమాట సూర్యకాంతం పాత్ర పేరు పెట్టారు ఆ గొప్పదనం నిర్మాతలకు నమ్మకం ఎలాంటిదో తెలుస్తుందన్నమాట ఓకే అంటే ఆ నిర్మాతకి సూర్యకాంతం గారి పేరు పెట్టారనమాట ఆ నిర్మాణ సంస్థకి అయితే ఇక ఆమె నటించినటువంటి ఆ సంస్థలో విజయ్ పిక్చర్స్ చిత్రం ఎవర్ గ్రీన్ ఏదైతుంది మన గుండమ్మ కథ ఇటువంటి అపురూప గౌరవం ఏ క్యారెక్టర్ నటికి కూడా దక్కలేదు ఇక సూర్యకాంతం గయ్యాళిగా ఆదరగొట్టినటువంటి చిత్రాలకు వస్తే తోటి కోడళ్ళు ఆస్తిపరులు రక్త సంబంధం ఆత్మీయులు కలిసి ఉంటే కలత్సుఖం భార్యాభర్తలు నిన్నే పెళ్లాడతా అత్తకోడళ్ళు అత్తగా అత్తగారు కొత్తకోడలు వరకట్నం అమరశిల్పి జక్కన్న డాక్టర్ చక్రవర్తి మూగ మనసులు రాముడు భీముడు ఉమ్మడి కుటుంబం తిక్కశంకరయ్య వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే వందల చిత్రాల్లో తన నటనతో తెలుగు తెరపై విరుచుకుపడినటువంటి నటరాజ్ని ఆమె రామారావు గారు నాగేశ్వరరావు గారు రంగారావు గారు కాంతారావు గారు వంటి నటుల దగ్గర సావిత్రి అలాగే దేవిక అంజలి కృష్ణకుమారి వానిశ్రీ నిన్నటి జయసుధ జయప్రద రాధిక వరకు అందరూ కూడా ఆమె గయ్యాళి బారినబడిన వాళ్ళే గయ్యాలి తన బాల ఆమె బారినబడిన వాళ్ళే వందల చిత్రాల్లో రాకాసి అత్తగా గయ్యాళి గంపగా గడసరి ఇల్లాలిగా నటించినటువంటి సూర్యకాంతం తన ఇమేజ్కు భిన్నమైనటువంటి శాంత కరుణరస ప్రధానమైనటువంటి పాత్రలు కూడా పోషించారు మరి ఓమే ఓన్లీ గయ్యాళి పాత్రలే పోషించిందా ఇంకా ఇంకేమైనా పోషించారా అంటే డెఫినెట్గా శాంత కరుణరసం ప్రధానమైనటువంటి పాత్రలు కూడా పోషించారు అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు చిత్రంలో డబ్బు డబ్బు మనిషిపై డబ్బు మనిషి అయినటువంటి భర్త ప్రక్కన కోడలిని ప్రేమగా చూసి అత్తగా నటించారనమాట ఆ ఆ పాత్రలో అమాయకురాలు చిత్రంలో కూడా పరివర్తన చెందినటువంటి తల్లి పాత్రలో నటించారు బండరాముడు చిత్రంలో శాంతమూర్తి అయినటువంటి మహారాణి రేలంగి సరసన విభిన్నమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది అలాగే బాబు మూవీస్ వారి మంచు మనసుల్లో సావిత్రి తల్లిగా ఎన్టీఆర్ వారి దిద్దినటువంటి కాపురంలో బాధ్యత లేని యజమానురాలుగా శాంతరస ప్రధానమైనటువంటి పాత్రలు నటించారు అలాగే విజయవారి మాయాబజార్లో హేడంబిగా ఆ చారిత్రక విజయం పాలుపంచుకున్నారు హిడింబ హిడింబగా అలాగే శ్రీరామ పట్టాభిషేకం సీతారామ వనవాసంలో తన మార్క్ పాత్ర మంధర నటించారనమాట లవకుశ శ్రీరామకథ చిత్రాల్లో హాస్యరస ప్రధానమైనటువంటి భూమికను పోషించారు చదువుకున్న అమ్మాయిలు అలీబాబా నలభై దొంగలు ఇద్దరు అమ్మాయిలు గంగామంగ పచ్చని సంసారం దసరా బుల్లాడు సిసింద్రి చిట్టిబాబు భార్య బిడ్డ పల్లెటూరు బావ వంటి శతాధిక చిత్రాల్లో గయ్యాళి అత్తగా కూడా ఆమె చేశారనమాట అంటే ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మారుమ్రోగి పేరు సూర్యకాంతం బాలమిత్రుల కథ కన్యాశుల్కం ముత్యాల ముగ్గు వంటి చిత్రాల్లో అమాయకత్వం నిండినటువంటి ఇల్లాలుగా నటించి అలాగే రాకశిల విరుచుకుపడే నోరు ఎడమ చేత్తో ఎటువంటి ఎటువంటి వారినైనా కొట్టగా కొట్టగలగడం ఎదుటి వారి అంటే ఎదురు లేకుండా గయ్యాలితనం ప్రదర్శించే సూర్యకాంతానికి సరైన జోడి ఆ నోటికి తాళం వేయించినటువంటి మరో గయ్యాళి ఛాయాదేవి సో వీళ్ళిద్దరూ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట అలాగే సూర్యకాంత్ పక్కన నటించినటువంటి ఎంత నటుడైనా తల వంచి బానిసలా నిలబడాల్సిందే కానీ ఎదురు చెప్పడానికి వీల్లేదు అదే కదా ఇక్కడ వచ్చిందంతా కూడా ఎదురు చెప్పడానికి వీళ్ళేది ఎస్వి రంగారావు చిత్తూరు నాగయ్య అలాగే గుమ్మడి రవణారెడ్డి రేలంగి మొదలైన వారంతా కూడా సూర్యకాంతం బాధితులే భర్తలే అయితే ఆమె మార్క్ అభినయ మాయాజాలం చిత్రసీమకు వచ్చినటువంటి తొలి రోజుల్లో భరణి సంస్థ ఎక్కువగా ఆదరించిన అన్నపూర్ణ విజయవారి తర్వాత ఎన్ఐటి జగపతి వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ఆమెకు స్థానం కల్పించాయి సూర్యకాంతం కేవలం గయ్యాళి పాత్రల నటి మాత్రమే కాదు భావితరాల కళాకారులు తెలుసుకోవాల్సినటువంటి పాఠ్య గ్రంథం స అంటే సహజాతి సహజంగా పాత్రను ముందుకు సాక్షాత్కరింపజేయగల మహానటి ఆమె సినిమాల్లో గయ్యాళిగా నటించి నటించినా కూడా నిజ జీవితంలో చాలా అంటే చాలా సున్నిత మనస్తత్వరాలు మృదు స్వభావి సంసారశీలి అలాగే ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడు కూడా నిలిచే ఉంటుందన్నమాట ఎవరినైనా మర్చిపోగలము కానీ సూర్యకాంతాన్ని మాత్రం మనం మర్చిపోలేము ఆమెను మర్చిపోవాలంటే ఈ యుగం అంతరించిపోవాలి ఏది ఏమైనా వెండి తెరపై తన అపూర్వ ప్రజ్ఞా పాఠాలు ప్రదర్శించినటువంటి మహా నటిమని సూర్యకాంతం గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కన్నుమూశారు వెండి తెర వేలవేల పోయింది సినిమాల్లో ఆనాటి సందడిపోయిందనమాట ఓకే ఇది మనకు తాజా పరిస్థితి ఆమెను ఎందుకో ఈరోజు గుర్తు తెచ్చుకోవాలనిపించేసింది గుర్తు తెచ్చేసుకున్నాం చాలా అద్భుతమైనటువంటి నటి ఆమె సో ఆమె నటించినటువంటి కొన్ని చిత్రాల నుంచి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు ప్లే అవుతాయి మళ్ళీ రేపటి తెల్లారందాము ఆ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం ఓకే భార్యను ఎక్కడ తీసుకెళ్లారు తెలుసు కదా ఆనియన్ మార్కెట్ దట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ యూన్ రేపు కలుసుకుందాం అదరగొట్టింది